శ్రమలు వేదనలు శోధనలు నేను మీకు మరపెట్టినప్పుడు నీ దాసుని పంపి మాకు విడుదల కలగ చేసావు అయినను సరే నీ యొక్క కార్యములను వెంటనే మర్చిపోయామయ్యా అని చెప్పి వారు వేదనతో ప్రార్థన చేశారు ప్రభు సన్నిధిలో బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు వారు కూడా పారిపోతానికి చూడలేదు కానీ ఏం చేశారు చెప్పండి అక్కడ ఉండి దేవుని సన్నిధిలో మరపెట్టారు దేవునికి సోదరము హల్లెలూయా దేవుడు విన్నాడు దేవుడు విండి దేవుని యొక్క దూత ఎందుకండి గిద్యోను ఎంతో బలవంతుడు జ్ఞానవంతుడు యవనస్తుడు అలాగే అన్ని విషయాలలో సమర్థత కలిగినవాడు దేవుని కొరకు నిలబడగలిగిన శక్తివంతుడు కనుక ఆ గిద్యోను ఏం చేస్తున్నాడు చెప్పండి అందరి వలె కాకుండా తన ఆహారాన్ని తాను సమకూర్చుకుంటున్నాడు ఎక్కడ చెప్పండి గానుగ సాటున తన యొక్క గోధుమలను దొల్లగొట్టుకొనున్నాడు అందరూ కూడా వారి ఆహారాన్ని వారు చిత్తపరచుకోలేకపోతున్నారు కానీ ఈ యవనస్తుడు తన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చాలా జ్ఞానముతో ఒక కొండల సాటున ఆ చిత్రులు కనపడకుండా ఆ పంటల సమయాలలో వారు వారు సమృద్ధిగా ఈ జీవ మాకు జీవం ఉన్నది అనుకున్న సమయంలో శత్రువులు వచ్చి దోసుకొని వెళ్ళిపోతున్నారు కనుక అలాంటి సమయంలో గిద్యోను చాలా శక్తివంతమైన ధైర్యము కలిగి ఆ పని ఆ పంటను కోసుకుని తాని సమకూర్చుకుంటున్న సమయంలో పరాక్రమము కలిగిన ఇదిగో యెహోవా నీకు తోడయ్యున్నాడు నీవు నిలబడు నీ కుటుంబములో నిన్ను నేను నిలబెడతా నీవు ఇశ్రాయేలీయులకు నీవు రక్షణగా ఉంటావు ఈ రోజు నేను నిన్ను బలపరుస్తా నీ ద్వారా నీ కుటుంబ శాపాన్ని తీర్చివేస్తా నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షిస్తా అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చెప్పండి గిద్యోనుతో యెహోవా బలాఢ్యుడా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇది అంతయు మాకు ఎలాగో సంభవించిందయ్యా ఈ బాధలేంటయ్యా ఈ శ్రమలేంటయ్యా ఈరోజు మేము నిలబడటానికి కూడా స్థలము లేదయ్యా శత్రువులు ఎదుట నిలబడలేకపోతున్నామయ్యా నన్ను పరాక్రమము కలిగిన వాడా అంటున్నారు బలాఢ్యుడు అంటున్నాడు నేను పిరిగి వాడనై నేను ఈరోజు నన్ను ఆహారాన్ని ఆ కొండ సాటున ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నానయ్యా నన్ను ఎందుకయ్యా అలా పిలుస్తున్నావు మా పితరుల నాటి నుండి మీరు చేసిన కార్యాలు నీవు దేవుని దూతవైతే దేవుని శక్తి నీవు మాకు తోడుగా ఉండే దేవుడు అయితే నీవు చేసిన కార్యములు ఏమైనా అయ్యా మా పితరులు మాకు వివరించినవన్నీ కూడా ఈరోజు మాకు గుర్తున్నాయి కానీ అవి కార్యములన్నీ ఏమైనవయ్యా అని అడుగుతుండే నీవే నిలబడు అంటున్నాడు అక్కడ 16వ వచనంలో అంటున్నాడు చూడండి నేను నీకు తోడై ఉన్నాను కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చున్నాడు అప్పుడు మిద్యానీయులు ఎంతమంది చెప్పండి 135,000 మంది మిద్యానీయులు ఉన్నారు కేవలం ఇశ్రాయేలీయులు 32,000 మంది ఉన్నారు ఇశ్రాయేలీయుల సైన్యం 32,000 గిద్యోను యొక్క శత్రువులు ఎంతమంది చెప్పండి 135,000 మంది ఒక్క మనిషిని చంపినట్లుగా నీవు వారిని చంపగలవు నేను నీకు తోడయ్యున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా బలము తెచ్చుకో ధైర్యము తెచ్చుకో యెహోవా ఏ మనిషినికి తోడై ఉన్నాడో వారు ఎంతో భూమి మీద ఎలా ఉంటారు చెప్పండి
బలవంతుడు దేవుడు తోడై ఉన్న వాడికి ఏ ఒక్క ఎదురు ఉండనే ఉండదు దేవుని సహాయం ఎవరు ఏ మనిషినికైతే ఉన్నదో వారు భూమి మీద దేవునికి ఒక ఆశ్చర్య కార్యములను వారి ద్వారా దేవుడు జరిగిస్తాడు కనుక దేవుడు అంటున్నాడు ఏ మనిషినికి దేవుడు తోడై ఉన్నాడో ఆ మనిషిడు భూమి మీద ఎంతో ధన్యుడు దేవునికి స్తోత్రము అలా నేను నీకు తోడై ఉన్నానయ్యా ఆ మిద్యానీయులకు భయపడదు ఆ సైన్యానికి భయపడదు ఒక లక్ష ముప్పై ఐదు వేల మందిని ఒక్క మనిషిని చంపినట్లుగా చంపి శక్తిని నేను నీకు ఇస్తున్నా దేవునికి స్తోత్రము అలా నీవు నిలబడు ధైర్యంగా ఉండు నీ కుటుంబంలో శోధనలే కానీ అలాగే నీ దేశంలో ఉన్న శ్రమలే కానీ దేశంలో నమ్మకస్తుడు ఒక్కడు ఉంటే దేవుడు అంటున్నాడు ఆ దేశాన్ని నేను కాపాడతాను అంటున్నాడు కనుక దేవుని యందు నీవు సమర్థత కలిగి నీవు దేవునికి సమర్పణ చేసుకుంటే నేను అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాను అంటున్నాడు ఈరోజు దేవుడు ఎవరో చేయాలని కాదు నీవు నిలబడు ఏ రోజు దేవుని పక్షాన నీవు నిలబడితే నేను ఆ లక్ష ముప్పై ఐదు వేల మందిని ఒక్క మనిషిని హతమార్చినట్లుగా నీవు వారిని హతమారుస్తావు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఎంతో శక్తివంతుడు బలాజ్యుడా పరాక్రమము కలిగిన వాడా ధైర్యము తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు బలహీనులను బలపరుస్తానికి వచ్చాడు ఈ భూమి మీద అర్హత లేని వారికి అర్హతను ఇవ్వడానికి వచ్చాడు పెంట కుప్పలలో నివసించే దీనులను సింహాసన ఆస్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు పరాక్రమము కలిగిన కుమారుడా కుమార్తె బలము తెచ్చుకో నేను నీకు తోడై ఉన్నాను కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఈరోజు ప్రతి వారు కూడా ఈ శత్రు సమూహాలను జయించాలి అండి కుటుంబాలలో ఉన్న దురాత్మ క్రియలను జయించాలి అండి శాపాల నుండి విడుదల పొందాలి అండి నీవు నిలబడు నేను నీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రము అలాంటి దేవుడు మనలో ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు అండి మనం వెనక్కి వెనక్కి ఇంకా ఇంకా పెరిగి వారిగానే ఉంటే ఆ సాతాన్ని ఏం చేస్తారు చెప్పండి ఇంకా మన యొక్క కష్టాన్ని ఇంకా మన యొక్క బలాన్ని మన యొక్క ఆయుష్ను కూడా వాడి దొంగిలించడానికి వస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకి ఎంతగానో తోడై ఉన్నాడు అలాగే యోనాను పిలిచాడు చూడండి యోనా గ్రంథం ఒకటో అధ్యాయము మొదటి వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నినివే పట్టణస్తుల దోషము నినివే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటన చేయుము అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసుకుని ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు వెళ్ళాడు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి యోనాను పిలిచి నిలివే పట్టణస్తుల యొక్క దోషము నాకు ఎంతో ఘోరముగా కనపడుతున్నది నీవు వెళ్ళు నా మాట వారికి ప్రకటన చేయి నేను నిన్ను పంపిస్తున్నాను అని దేవుడు ఏం చేశాడు చెప్పండి యోనాను పిలిచాడు యోనా ఒక ప్రవర్త దేవునితో మాట్లాడే శక్తివంతుడు ప్రజలకు తన యొక్క దేవుని మాటను తెలియచేసి ఒక దైవ సేవకుడై ఉన్నాడు దేవుడు మాట్లాడాడు ఆ నిలివే పట్టణస్తులు ఎంతో భయంకరమైన పాపములో ఉన్నారు
ఆ సుదొమ గొమొర్ర పట్టణాలు ఏ రీతిగా నా కోపము చేత దగ్నమైనివో అదే రీతిగా నా కోపము ఆ పట్టణాల మీద రాకకు మునిపి ఇదిగో యోనా నీవు వెళ్ళి ఈ వారికి భయంకరమైన దుర్గతి కలుగునని నీవు వారికి ప్రకటన చేయి అని చెబితే దేవుడు పంపిస్తే ఏం చేస్తాడు చెప్పండి ఆయన దేవుడు అలాగే వెళ్ళమంటాడు అని చెప్పి ఎక్కడికి బయలుదేరాడు చెప్పండి తర్కీషునకు పారిపోతున్నాడు దేవుడు ఒక చోటకి వెళ్ళమండి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి తర్కీషుకు వెళ్ళిపోతున్నాడు తర్కీషు ఎందుకంటే అక్కడ దేవుడు ఒక దేవుని యొక్క మాటే వినపడదు దేవుడు కూడా నేను కనపడనే కనపడను అనుకున్నాడు ఇక దేవుడు కూడా నన్ను కనుక అనుకోలేడు అనుకుంటున్నాడు దేవుడు కూడా నన్ను కనుగొనలేడు నేను పారిపోతున్నానని చెప్పి అక్కడ కయ్యిచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఓడ మరి డబ్బులు ఎక్కడ తీసుకున్నాడో తెలియదు కానీ ఏం చేశాడు చెప్పండి ఆ ఓడ ఎక్కి ఎక్కడికి తర్కీష్కి ప్రయాణమై వెళుతూ ఉండగా దేవుడు మధ్య మార్గములో సముద్రంలో పెద్ద తుఫాను రేపాడు ఆ తుఫాను ఆ ఎన్నడు కని విని ఎరగని అంత తుఫాను ఆ నాయకులు చూసినప్పుడు అయ్యో మనలో ఎవరో తప్పిదము చేశారు ఇంతవరకు కూడా ఇలాంటి తుఫాను నేను జీవితంలో చూడలేదని నాయకులందరూ చెప్పుకుంటున్నారు కనుక అక్కడ ఉన్న వారందరూ ప్రాణ భయముతో భయపడుతున్నారు భయపడుతూ ఉండగా యోనా ఎక్కడికి దాక్కున్నాడు చెప్పండి సముద్రంలో ఆ పడవ అడుగు భాగంలో పండుకొని ఉన్నాడు ఆయన ఎందుకంటే ఈ పైన ఉన్న వారి సంగతి మనకు అనవసరం అనుకున్నాడు ఇక అంతే ఆ తుఫాను వస్తుంది వారి మీద అల్లలు కొడుతున్నాయి వారు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు అనేకమైన దానిలో సరుకులు ఉన్నాయి ఆహార పదార్థాలు ఉన్నాయి కనుక ఇది బరువెక్కిపోతుంది కనుక ఈ తుఫాను ఆగటలేదని చెప్పి ఆ దానిలో ఉన్న పడవలో ఉన్న ఆహార పదార్థాలు అన్నీ ఏం చేశారు చెప్పండి పారవేశారు సముద్రం పాలైపోయింది అయినను ఇంకా తుఫాను ఆగటలేదు కారణం ఏమిటి అని ఎత్తుకుంటూ ఉండగా ఒక అవిధేయుడైన వాడు అడుగు భాగమున పొడుకుని ఉన్నాడు దేవుని మాటను వినని వాడు ఎలా ఉన్నాడు చెప్పండి టన్నులు టన్నుల బరువు కలిగిన వాడు ఒక అవిధేయుడిని దేవుడు భరించలేడు కనుక ఒక అవిధేయత వలన సంఘములో ఉన్న ఒక అవిధేయుడైన సంఘములో ఉన్న కుటుంబములో ఉన్న ఆ అవిధేయుడు వల్ల కుటుంబానికి నష్టం సంఘానికి నష్టం అలాగే సమాజానికి కూడా నష్టమే యోనా వల్ల అక్కడ సంఘ అక్కడ నాయకులందరూ ఆ వాడలో ఉన్న వారందరూ కూడా ప్రాణ భయముతో భయపడిపోతున్న సమయంలో వారు సీట్లు వేసుకున్నారు ఎవరు మీదకి వస్తే వారు తప్పు ఒప్పుకోవాలి ఈ నేరము వారి వల్లనే జరిగింది అని వారు ఒక వారి ఆలోచనతో సీట్లు వేయగా అది యోనా మీదకి వచ్చింది యోనా అంటున్నాడు నేను నిజమే సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోతున్నా దేవునికి స్తోత్రము దేవుడు నాకు చెప్పిన పనిని ఆయన చెప్పిన పనిని మరిచిపోయి ఆయన చెప్పిన మాటను విసర్జించి నేను దేవుని శత్రువులైన మనుషుల యొద్దకు ఉండటానికి అలాగే దేవుడు నివాసము లేని స్థలాలలో నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి నేను వెళుతున్నాను నిజముగా నేను పాపము చేశాను నన్ను ఎత్తి సముద్రములో పారవేయండి మీకు ప్రమాదం ఉండనే ఉండదు ఇది అంతా కూడా నా వల్లనే వచ్చింది మీరందరూ చనిపోతారు మీరు సరుకులు పారవేసిన ఒకవేళ మీరందరూ సముద్రంలోంచి దూకిన ఈ తుఫాను మాత్రం ఆగనే ఆగదు ఎందుకంటే నన్ను ఎత్తి సముద్రములో పడవేయండి దేవునికి స్తోత్రము అలా ఒక్క అవిధేయుడు వల్ల ఆ సరుకులు పోయి అక్కడ ప్రాణభయం కలిగింది అనేకులు అక్కడ కలవరం కలిగింది అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో ప్రాణ భయముతో గజగజ వణికిపోయారు ఎప్పుడైతే యోనాను అతని మీదకి సీటు వచ్చిందో అప్పుడు అంటున్నాడు అయ్యా నన్ను ఎత్తి సముద్రంలో వేసేయ్యా మీరు వాయిగా ఉంటారన్నప్పుడు ఎత్తి సముద్రములో పడవేయగా స్తూపాను నిర్మలమాయను దేవునికి స్తోత్రము హరిడయ్యా
అవిధేయుడు ఎంత బరువుగా ఉన్నాడో చూడండి ఒక బలహీనుడు ఒక బుద్ధిహీనుడు అలాగే ఒక బుద్ధిహీనులు సంఘములో ఉన్న కుటుంబములో ఉన్న ఆ సంఘానికి ఆ కుటుంబానికి కూడా నష్టమే వారు మారాలి వారు మారినప్పుడే సమాజం బాగుపడుతుంది కుటుంబాలు బాగుపడతాయి అలాగే దేవుని సన్నిధి ఎందుకంటే ఆయన సన్నిధిలో శక్తి అనేకులు తెలుసుకోవాలండి అవిధేయత క్రియలను మనము విడిచిపెట్టాలి దేవునికి స్తోత్రము అలాగే యోనాను సముద్రములో పడవేసినప్పుడు దేవుడు శాపకు చెలవిచాడు తీసుకుని వెళ్ళి అతనిని మింగి నిలివే పట్టణము మీద కక్కివేసింది ఎందుకంటే దానిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను పాపము చేశాను నేను తప్పించుకుని వెళ్ళాలని అనుకున్నాను అలాగే నీ ఆ సన్నిధిలో నుండి ఎక్కడికి నేను వెళ్ళగలనయ్యా ఇప్పుడు సముద్ర అడ్డ ఈ రోజు నేను పాతాళం యొక్క అడ్డ గడియలు నాకు మూసివేస్తున్నాయ్యా ఒక క్షణము మీరు నాకు ప్రాణాన్ని నాకు దయచేయండియ్యా లేదా ఈరోజు ఆ గర్భములో ఆ పాతాళ వేదనలో మునిగిపోతానని ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన విని ఆ నిలివే పట్టణము నాకు కక్కివేసినప్పుడు నిలివే పట్టణములోనికి వెళ్ళి దేవుని సువార్త యోనా ప్రకటించగా 20,000కు మంది పైగా అక్కడ అందరూ ఏం చేశారు చెప్పండి రక్షించబడ్డారు వారి పాపము విడిచిపెట్టారు అలాగే నిలివే పట్టణస్థులందరూ కూడా సింహాసనం దిగారు అలాగే పశువులు పసిబిడ్డలు అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని దేవునికి మొరపెట్టగా దేవుడు రావలసిన కీడును వారి మీదకి రాకుండా ఆ నిలివే పట్టణస్థులందరినీ కూడా కాపాడాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని మాట వినినప్పుడు దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు అది అది మనం కష్టమని అనుకోకుండా దేవుని మాటను బట్టి మనము చేసినప్పుడు అది ఎంతో నీకు ఆశీర్వాదం లేదా అది నీకు ఎంత ఏమవుతుంది చెప్పండి అది ఎంతో నీకు శ్రమలు తెస్తుంది కనుకని యోనా మరి ఎంతగానో ప్రాణ భయము చేత దేవునికి మొరపెట్టాడు దేవుడు అతనికి సెలవిచ్చాడు ఆ నిలివే పట్టణానికి వెళ్ళాడు వారికి ప్రకటన చేశాడు చూడండి 3:3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోనా పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును ఆ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని నిలివే రాజు అక్కడ సామాన్య ప్రజలు పశువులు సమస్తము కూడా గోనెపట్ట కట్టుకుని పసి బిడ్డలతో సహా మనము ఏ ఆహారము నీరు గాని త్రాగకూడదు అని దేవుడు ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో రాజు గారు ఆజ్ఞించాడు దేవుని కోపము మన మీదకి వస్తే మన ప్రక్కనున్న ఆ సొదొమ గొమొర్ర పట్టణాలు ఏ రీతిగా అగ్ని చేత దహించబడి ఉన్నావో అలాగూ మనము కూడా మాడిపోతాం అని చెప్పి రాజు చెప్పిన మాటను భయపడి దేవుని ఆజ్ఞకు వారు భయపడ్డారు తక్షణమే సింహాసనాన్ని దిగాడు రాజు ప్రజలందరూ కూడా వారు తినటం మానివేసి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయగా దేవుడు వారికి రావలసిన కీడును ఏం చేస్తాడు చెప్పండి దీవెనగా మార్చివేశాడు దేవునికి స్తోత్రము అలాగే నిలివే పట్టణస్థులు కనీసం 20,000 మంది అని అక్కడ రాయబడింది 11లో అయితే
Aite. Nota yaravadi vela kante. Nota yaravadi. Vela kante. Vela kante. Yekkuvai. Yekkuvai. Kudi yadamalu yaragani. Kudi yadamalu yaragani. Janamunu. Janamu. Bahu pasuvulanu gala. Bahu. Pasuvulu gala. Ah. Ninive mahapuramu. Ninive mahapuramu. Vishyamlo nenu. Ah. Vichara padavaddani. Vichara padavaddani. Yonato salvichenu. Yona, indikante aligutunadu akkada. Aya, neenu maata ichchanu, aa ninive pattanani dahinchivendaya. Aa pradala durmargulu varivalane neenu paripoyanu. Kani, ee roju neenu prakatinchuchanu ganaka, danini meeru dahinchivendani. Aa ninive pattanastulu gurinchi chustunadu Yona. Dooramuga velli, akkada prakatana chesi, dooramuga dani meedaki ranayunna. Kidu yala vachuta, ani dooramundi chustunnaga, devudu em chesadu vari prarthana vini, vari meedaki vache kidunu, aapivesi variki divinaga, marchivesadu, devuniki stotramu, halleluya, ninive pattanastulu, entagano, aa roju santoshincharu, Yona matramu, badhapadutunnadu, endukante vaaru chanipovali, vaaru chanipovalani atanu korukuntunnadu. Kani devudaithe ninive pattanasthulu bratakali ani korukuntunnadu devuniki stotramu halleluya ninive pattanasthulanu devudu kapadadu alage okkari avidheyita valla enta mandiki nashtam okkari vidheyita valla manaku enta melu kalugutundo chudandi alagune devudu manaki ichina maata prakaram daavidunu devudu erpaatu chesukunnadu israelilaku rajuga undi నీవు నా హృదయ ఆలోచన ఎరిగి ప్రజలకు నీవు రాజుగా ఉంటావని నేను అభిషేకిస్తే నీవు శత్రువులతో సాంగత్యము కలిగి ఉన్నావు కనుక నీవు నా శత్రువులకు మిత్రుడుగా అయి ఉన్నావు అని చెప్పి దావీదు ఎంతగానో అతన్ని తప్పించి మరలా తిరిగి దావీదును దేవుని ఆలోచన ప్రకారముగా రాజుగా చేశాడు దేవునికి స్తోత్రము అరలయ గిద్యోను ఎంతగానో తన బలాన్ని తన పరాక్రమాన్ని ఎరిగిన వాడు గనుక దేవుని మాటకు లోబడ్డాడు తక్షణమే తన బలాన్ని తన శక్తిని దేవుని యొక్క శక్తివంతమైన మాటకు లోబడి తన్ను తానే సమర్పించుకున్నాడు ఇశ్రాయేలీలందరికీ రాజుగయ్యాడు 40 సంవత్సరాలు ఏకముగా వారిని పరిపాలించాడు దేవునికి స్తోత్రము అల్లడయ్య కనుక ఇశ్రాయేలీలకు రాజుగుంటమే కాకుండా అనేకులకు ఆశీర్వాదముగా ఎవరు మారాడు చెప్పండి గిద్యోను మారి ఉన్నాడు దేవునికి స్తోత్రము అల్లడయ్య కనుక దేవుని సన్నిధిలో మనకు దేవుడు సెలవిచ్చినప్పుడు ఏ మాట అయితే నీవు నిలబడి ఆయన కొరకు చేస్తావో నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు మన కొరకు మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటామో అది ఏమి జరుగుతుందో తెలియనే తెలియదు యోనా పారిపోయాడు ఏమయ్యాడు చెప్పండి పారిపోయి అనేకులకు శ్రమకరంగా మారాడు అనేకులు అతని వల్ల బాధపడ్డారు అనేకులు సరుకులు పోయి ఆ పడవలో ఉన్న నాయకులు మనుషులందరూ కూడా ప్రాణ భయముతో దేవునికి వారు మొరపెట్టవలసింది దేవునికి స్తోత్రము అలా ఎప్పుడైతే యోనా తన స్థితిని ఒప్పుకొని దేవుడి సన్నిధిలో నన్ను తన పాపమును ఒప్పుకున్నాడు అప్పుడు వారికి వారిని కాపాడాడు అలాగే ఎప్పుడైతే విధేయుడిగా తన్ను తాను అప్పగించుకున్నాడు నిలివే పట్టణస్థులు ఒక యవనా చెప్పని 20,000 మంది పైగా వారిని కాపాడే శక్తివంతుడిగా మారిపోయాడు దేవునికి స్తోత్రము అలాగే అలాగున దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రతి వారిని నాకు పని కొరకు నమ్మకస్తులుగా ఉండండి అంటున్నాడు మీరు నా పని చేసేవారిగా ఉండండి నేను మిమ్మల్ని బలపరుస్తాను ఏ మనుష్యుడికైతే దేవుడు తోడుగా ఉన్నాడో ఆ మనుష్యుడు ఎంతో ధన్యుడు దేవుడు ఏ మనుష్యుడికైతే తోడు ఉంటే ఆ మనుష్యుడు భూమి మీద ధన్యుడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు లేని మన దేవుడు లేని కుటుంబాలలో ఏ రీతిగా చీకటి ఉంటుందో దేవుడు లేని మనుషుల మధ్యలో భయంకరమైన దురాత్మ క్రియలు ఉంటాయి కనుకనే
దేవుని భయముకును మనం లోబడాలి. ఏ మనిషిడైతే దేవుని చిత్తానికి లోబడతాడో ఆ మనుషులు అనేకులకు ఆశీర్వాదంగా మారతారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 31:19 వాక్యం చూడండి, ముగిస్తున్నాను. కీర్తన గ్రంథము సిద్ధపరచిన మేలు దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, బలిపీఠానికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా. నా పేరు రాజేషు, నేను బాడపాడు నుంచి వస్తాను. నేను ఈ సన్నిధికి 2014లోనే వచ్చాను. 2014 అంటే ఎయిర్ ప్రాబ్లం, గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. నైట్ పూట ఇబ్బందిగా ఉంటే మా చుట్టాలు వస్తూ ఉండేవాళ్ళు ఈ సన్నిధికి రామని చెప్పారు. నేను 2014లోనూ ఆ ప్రాబ్లంతో వచ్చాను. ప్రార్థన చేయించుకున్నాను, 3 వారాలు కంటిన్యూగా నడిచాను. 4వ వారం ఉద్యోగం ప్రైవేటు జాబ్ చేయడం వల్ల వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలాగే 2014 అయిపోయిన తర్వాత 2016 వరకు నేను అలా జాబ్ చేస్తూనే ఉండేవాడిని. 2017లో ఆ జాబ్ రిజైన్ చేసేసి గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా ట్రై చేయాలని గవర్నమెంట్ జాబ్ కోసం ఈ విజయవాడలోనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. అలా 2017 నుంచి 2018 వరకు నేను జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. సంవత్సరానికి నియర్లీ దగ్గర 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడిని. అలా 2017 నుంచి 2018 వరకు ట్రై చేస్తూ ఉన్నాను, ఏ ఒక్క జాబ్ కూడా నాకు రాలేదు. 2018లో నేను ఒకే నిర్ణయం తీసుకున్నాను, నేను ఎలాగైనా విశ్వాస మందిరంలో రావాలి, విశ్వాస మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను, అప్పుడే నాకు ఈ జాబ్ అనేది వస్తుందన్న నమ్మకంతో నేను తిరిగి 2019 జనవరిలో స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరిగి ఈ సన్నిధికి రావడం అలా స్టార్ట్ చేశాను. 2019 జనవరి 21లోనే నేను ఒక ఐబీపీఎస్ క్లర్క్ అనే ఎగ్జామ్ ఉండిద్ది, ఆ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. మెయిన్స్ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడే నేను నాకు జాబ్ కన్ఫామ్గా వచ్చేసిద్ది అన్న ఎంతో కాన్ఫిడెన్స్తో రాశాను. అదేవిధంగా నేను జనవరి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను. అమ్మగారు అయ్యగారు చెప్తున్నాను, నువ్వు 7 వారాలు నడువయ్యా, నీకు జాబ్ గ్యారంటీగా వస్తుందని చెప్పారు. అలాగే 7 వారాలు ఏంటయ్యా, నేను ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడేంత వరకు ఈ సన్నిధిలో నేను వస్తానని అనుకున్నాను. అదేవిధంగా 2019 ఏప్రిల్ 1 ఆ రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి, మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెలెక్ట్ అయ్యారని అప్పుడే అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. వచ్చాను, ప్రార్థన చేసుకుని అమ్మగారు ఇలా జాబ్ వచ్చింది అని చెప్పాను. నువ్వేమనుకోవయ్యా, సాక్షిగా నిలబెడతాను అనుకో అన్నారు. అలాగే వచ్చింది, సాక్ష్యం చెప్పుకున్నాను. అలాగే నాకు మొన్న 2 వారం క్రితం నాకు ఈ తణుకు దగ్గర బ్రాంచ్లో ఇచ్చారు, ఈ 15 లోపు మీరు జాయిన్ అవ్వాలి, రిపోర్ట్ చేయమని చెప్పారు. నేను ఈ బుధవారం బయలుదేరి ఆ ఊరు వెళ్తున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కానీ ఎక్కడ నేను ఒంటరిగా ఉండలేదు. ఆ ఒంటరితనం నన్ను దగ్గర మీరు అక్కడ తణుకు దగ్గర వచ్చింది అని మెయిల్ పంపించిన కాడ నుంచి నాలో ఏదో వేదన, ఏ వేదన అంటే ఎవరికి చెప్పుకోలేనిది నా బాధ. ఆ వేదన ఏంటంటే ఎంతవరకైనా తీసుకెళ్ళిపోతుంది. ఏదో అసలు ఆలోచన, నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సరే ఆ ఆలోచన బట్టి నన్ను వేడటం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు ఏమవుతావో అన్న ఆలోచన నాలో ఎక్కువగా వచ్చేస్తుంది. నేను మొన్న అమ్మగారికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను, అమ్మగారు ఇలా అనిపిస్తుందండి, ఈ జాబ్ వచ్చిన ఆనందం కంటే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా నాకు ఏమవుతుందో, నీ చుట్టుపక్కల నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు, నువ్వే జాబ్ చేసుకోవాలి, ఏదో ఆలోచన అమ్మగారు ఆలోచనను పట్టి పీడిస్తుంది అని చెప్పాను. నువ్వేం లేదయ్యా, సన్నిధిలో మళ్ళీ తిరిగి నువ్వు వెళ్ళిపోతున్నావు ఉన్నావు కదా, సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు అన్నారు. అదేవిధంగా చెబుతున్నాను, నేను బుధవారం మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాను, వెళ్తే మళ్ళీ
ఒక నెలకు గాని నెలకంటే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటే ఆ రోజుల్లోనే మళ్ళీ తిరిగి రావడానికి కుదిరిద్ది అలాగే నా కోసం నాకు ధైర్యం కావాలని ధైర్యంతో నేను అక్కడ జాబ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంతో జాబ్ చేయాలని నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక